ఇదో చేంజ్ ఉంచుకో బావా రాత్రి మొత్తం ఆ మైకేల్ గారి గ్యాంగ్ గురించి తెలుసుకున్నాను ఆడి తల్లిదండ్రులు నిజమైన తల్లిదండ్రులు కాదు డూప్లికేట్ ఎవరో ఇంకా వచ్చింది ఇదే ఇదేంటి గాలి తీసిన బెలూన్లాగా అయిపోయాడు బావా ఆ మైకేల్ గారు ప్లాన్ చేసి అర్చన్ నన్ను అసహించుకునేలా చేశాడు అవునా బావా అలా చూడు ఇదేంటి పోలీస్ స్టేషన్ నుంచి వస్తాడు ఇప్పుడు ఏం చేద్దాం బావా ఇప్పటి వరకు నా మంచితనాన్ని చేతగాని తను అనుకున్నాడు ఇప్పుడు వాడి రూట్లోకి నీ వెళ్తే ఎలా ఉంటుందో వాడికి రుచి చూపిస్తాను ఆ మదన్ గారి నచ్చిన మనసులోంచి శాసకుండా దూరం చేసి ఆ గుడ్ న్యూస్ మీకు చెప్తామని వస్తే మీరింత బ్యాడ్ న్యూస్ చెప్తారా వాళ్ళిద్దరు లేచిపోతుంటే మీరేం చేస్తున్నారయ్యా వెతకడానికి శ్రీరంగారావు వెళ్ళాడు నాది కాదు మీది హలో రవి హలో అంకుల్ అర్చన నీతో పెళ్లికి ఓకే అన్నయ్యా థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒకసారి మీ పేరెంట్స్ని తీసుకుని మా ఇంటికి వచ్చావనుకో అన్ని ఫార్మాలిటీస్ మాట్లాడుకోవచ్చు అలాగే తాంబూలాలు కూడా మార్చుకోవచ్చు అలాగే అంకుల్ తప్పకుండా వస్తాం బాయ్ అంకుల్ చూసారా అర్చన నాతో పెళ్లి ఒప్పుకుంది అయితే నా వాట నాకు ఇచ్చేస్తావుగా యా షూర్ థ్యాంక్స్ మీరేం సార్ ఎలా వచ్చారు ఎస్ వీరంగారావు అనే వ్యక్తి తన పెళ్ళాం ఎవరితోనో లేచిపోయిందని కంప్లైంట్ ఇచ్చాడు ఎంక్వైరీ చేద్దామని వచ్చాం పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడేంటి వాడు పట్టుకుంటారా అలాగే సార్ వీడి ఫోటో ఎక్కడ ఉందండి మా డ్రైవర్ సార్ వీడి డ్రైవర్ అంటే వీడు పెద్ద స్మగ్లర్ మొత్తం తెలిసిపోయింది వీడే వీడి డ్రైవర్ అవునా అవును చింతగా నాకు చెప్పలేదు సార్ దీని గురించి నాకేం తెలియదు సార్ మేమందరం హైదరాబాద్ నుంచి గెస్ట్లు గా వచ్చాం యు షట్ అప్ ఏ మొత్తం అందరం అరెస్ట్ చేసి తీసుకురండి ఆ కామరాజు గారిని నేను చంపేంత వరకు నా గ్యాంగ్ లో నువ్వు ఎవరిని అరెస్ట్ చేయలేవు ఇంతకీ ఆ కామరాజు ఎవడు సార్ వీడు దుబాయ్టాన్లో ఉన్నాడు కామరాజ్ అంటే వీడికి ఆపోజిట్ డాన్ అయి ఉంటాడు దాన్ని కింద పడే పడే కళ్ళు మూసుకోండి కళ్ళు మూయ్ మూయ్ మూయ్రా నేను కళ్ళు తెరవమని చెప్పేంత వరకు ఎవరైనా కళ్ళు తెరిచారు మీ ఎస్ఐని పిట్టర్ కాల్చినట్టు కాల్చిపడేస్తాను ఓకే ఎవరు కళ్ళు తెరవద్దు కళ్ళు తెరవద్దు బాస్ చూసారా ఇల్లంతా పోలీసులు ఈ అలగా జనని ఇంట్లో పెట్టుకోదంటే నా మాట విన్నారా మళ్ళీ కాంతమణి ఎక్కడున్నారో కనిపెట్టండి నేను వెళ్ళా మేజర్ మేనేజ్ చేస్తాను కన్ను మాత్రం పడుతుంది గొడవ సబ్బు పడేదాక నేను దుబాయ్ వెళ్ళిపోతాను నువ్వు హైదరాబాద్ వెళ్ళి నా చోట సీను ఆడు పోలీసులు దాన్ని కుమించుకొని ఆడే వస్తాడు ఈ రోజు మా అమ్మాయిని చూసుకోవడానికి పిల్లలు వస్తున్నారు తాంబాలు కూడా మార్చుకోవాలనుకుంటున్నావు అయినా ఈ నాటకాల గురించి నాకు తెలియదయ్యా నన్ను కరెక్ట్ మాకు కూడా మీలాంటి జడ్జీలే కావాలి ఎందుకంటే మా దగ్గర నాటకాలు ఆడడానికి వచ్చిన వాళ్ళకి కూడా నాటకాలు అంటే తెలియదు నా వల్ల కాదయ్యా నేను రాలేను ఇతనెవరు పోలీసుల తరపు వచ్చినట్టు వస్తున్నాడు ఊరుకోవాయి బాబు అతను మా కాబో ఎలుడు నీ వాళ్ళకి చూస్తుంటే ఉన్న సంబంధం చెడగొట్టేలా ఉన్నావు అర్జెంట్ గా ఓ ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లారు అది పర్సనల్ గా చెప్పి అలాగే అర్జెంట్ కూడా చూసి వెళ్దామని వెరీ గుడ్ వాళ్ళు ఇంకా రారు మీరు వస్తున్నారు మనం ఆ నాటక పోటీలకి వెళదామండి అమ్మాయి కూడా కాస్త రిలీఫ్ గా ఉంటుంది నాటక పోటీలా యు మీన్ డ్రామా కాంపిటీషన్స్ ఐ లవ్ డ్రామాస్ ఓ మీ డాడీలా నువ్వు కూడా నాటకాలు రాయడువా బండి ఏంటి ఆ మాటలు బావగారితో అలాగే మాట్లాడేది బావా అది పెళ్లి అయ్యాక రవి నువ్వు కూడా మాతో వస్తున్నావు ఇవాళ మనందరం డ్రామా కాంపిటీషన్ కి వెళ్తాం ఓకే ఒరే మైకేల్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నీకు మంచి అవకాశం దొరికింది అలా కంట్రోల్ రూమ్ ఎత్తికెళ్ళింది ఎవరో కాదు మేమే హలో నువ్వు ఇప్పటికే చాలా ఓవర్ గా మాట్లాడావు మేడ్ ఇన్ ఓవర్ పెట్టే ఎలా ఇచ్చారండి సూపర్
ప్రసజ్ఞులైన ప్రేక్షకులకి వేంచేసిన కళాకారులకి హృదయపూర్వక స్వాగత సుమాంజలులు. కొంచెం అర్థమయ్యేలా తెలుగులో చెప్పేహా. తెలుగే, నువ్వు కొంచెం టీవీ ఛానల్ చూడడం తగ్గించు, అర్థమవుతుంది. ఈనాటి నాటక పోటీల్లో ముందుగా ఒక వెరైటీ పౌరాణిక నాటకం, శివ పాండవ సంవాదం. తొందరగా పోను సీను. శివ కోసుకో, భీమసేన చాలించు నీ ప్రతాపం, తక్షణమే నిన్ను నా సోలంతో అంతమొందిస్తాను. పడిపోయింది ఈ ధనస్తో అంత చూస్తాను. దిస్ ఇస్ టూ మచ్, ప్లీజ్ స్టాప్ ఇట్. ఇప్పుడు ఎలాగైనా వీళ్ళ నుంచి తప్పించుకోవాలి. ఇక్కడ నాటక పోటీలు జరుగుతున్నాయి, మా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, వెళ్తే మనకు సపోర్ట్ గా ఉంటారు, వెంటనే జంప్ అవుతాం. దిగ దిగ. ఈనాటి ఈ నాటక పోటీల్లో చివరిగా ప్రత్యేక ప్రదర్శన, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కడగడలాడించిన విప్లవ జ్యోతి, స్వాతంత్ర సమర యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా ఒక ప్రఖ్యాత నటుడు ఏకపాత్రాభినయం చేయబోతున్నాడు. చూసి ఆనందించండి. దింపాలి, లేకపోతే ఆ మేజర్ చేతిలో మనం అంతా అయిపోతాం. ఏదో తీసుకొని ఎలాగైనా దించి వాని స్టేజ్ నుంచి కింద దింపాలంతే కదా సార్. మన జీప్ దొరికేసింది సార్. దొరకాల్సిన జీప్ కాదురా, దీన్ని ఎత్తుకొచ్చిన బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమి తరిమి కొట్టేంత వరకు బంధుత్వాలకి బంధాలకి నేను దూరంగా ఉన్నట్టే. వెళ్ళు. నువ్వు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం. వెళ్తా పద. ఎలా రమ్మంటావు సీత, ఎలా రమ్మంటావు? ఎండకు ఎండి, వానకు తడిచి, అర్రపూట అన్నానికి నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు, వారిని విడిచిపెట్టి ఎలా రమ్మంటావు? రాలేను సీత, రాలేను. Who the fuck?
నన్ను నా అనుచరుల్ని చంపాలని చూస్తున్నావా? అసంభవం. నేను రోదరవాడేంటా? నా మోడీ ఇండియా వచ్చి ఎండలో తిరిగి నల్ల తొండలా మారిపోయినంత మాత్రాన గుర్తుపట్టలేననుకున్నావా? నల్ల కుక్క రుదర్ఫర్డ్. ఒక్క అల్లూరి సీతారామరాజు చచ్చిపోతే లక్షల మంది అల్లూరి సీతారామరాజు భవిస్తారు. అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సామూహిక ప్రజలు. నా డార్లింగ్ నే లేపుకొస్తావరా? తర్లుకుంటూ పోతారు. ఇప్పుడు నిన్ను లేపేస్తాను రా. పోలీస్ ఆఫీసర్ కి కన్ను పెట్టి మా జీపే తీసుకొస్తారా మీరు? రే రుదర్ఫోర్డ్, నన్ను చంపడం కోసం వీళ్ళందరినీ తీసుకొచ్చావా? చెప్పాను కదరా, ఈ సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సామూహిక శక్తి, స్వాతంత్ర సమరం. వీళ్ళందరూ ఎందుకురా? నీకు దమ్ముంటే నన్ను నన్ను కాల్చరా? కాల్చరా? కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ అల్లూరి సీతారామరాజు నాటకంతో ఈ నాటక పోటీలు ముగిసాయి. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. మేజర్ రాజశేఖర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ నాటక పోటీల్ని స్పాన్సర్ చేసిన మదన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈయన సహకారంతో ఈ కార్యక్రమాలు ఎంత దిగ్విజయం అయ్యాయి కాబట్టి గట్టిగా అందరూ కరతాళ ఫలం చేయవలసిందిగా. సభకు నమస్కారం. ఎన్నాళ్ళు నేను ఎన్నో వేషాలు వేశాను, కానీ ఏనాడు ఎదో వేషాలు వేయలేదు. ఇప్పటి వరకు ఒక తండ్రి పాత్ర పోషిస్తున్నాను అనుకున్నానే, కానీ ఒక ఆడపిల్ల తండ్రికి అన్యాయం చేస్తున్నాన్న సంగతి ఈ మదన్ చెప్పిన తర్వాతే తెలిసింది. అయ్యా మేజర్ గారు, నేను కోటీశ్వరుని కాదు, నాది అమెరికాను కాదు, ఓ ఫోటో స్టూడియో ఓనర్. మీ ఆస్తి కాజేయడం కోసం ఆ మైకేల్ గారు ఆడించిన నాటకం ఇదంతా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించమని సభాపూర్వకంగా వేడుకుంటున్నాను. ఇట్స్ ఓకే. అర్చన, నా మనసులో ప్రేమను బయటపెట్టడానికి నా బావ చేసిన చిన్న పొరపాటుని అడ్వాంటేజ్ గా తీసుకుని ఈ రవి అనే మైకేల్ గారు నిన్ను పెళ్లి చేసుకుని మీ ఆస్తి కాజేయాలని ప్లాన్ చేశాడు. రోజీకి నాకు ఎలాంటి సంబంధం లేదని నేను చెప్తే నువ్వు నమ్మవు, కాబట్టి నేను ఈ నాటకం ఆడాను. ప్రేమ అంటే ఏంటో, దాని ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలియని నాకు నీ పరిచయంతోనే ప్రేమ విలువ తెలిసింది. అర్చన, నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, వీడి చేతిలో నీ జీవితం నాశనం కాకూడదని ఇదంతా చేశాను. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్గా మిగిలిపోతే నాకు అంతే చాలు. ఆఫీసర్, వాడు అరెస్ట్ చేయండి. ఆగండి ఇన్స్పెక్టర్, ఒక రకంగా నా లవ్ సక్సెస్ అవడానికి కారణం అతను కూడా. దయచేసి ఈ ఒకసారికి ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ మిస్టర్ మదన్. మా బావగారి మ్యాటర్ తెలితే సరిపోద్దటి, నా మ్యాటర్ తేలద్దా? అవును, ఇందాక ఆడెవడో వచ్చి నాకు గన్న పెట్టాడు, నేను డార్లింగ్ అంటున్నాడు. ఇంతకీ ఎవడాడు చెప్పు, ఎవడాడు? నా హస్బెండ్. మరి విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నువ్వు అడగలేదుగా. అంటే అడగకపోతే ఎలాంటి విషయాలు చెప్పరా? అంటే ఆయన మా మేన మామ, మా అమ్మ తమ్ముడు. అతనికి చిన్నప్పటి నుంచి పిచ్చి, పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని బలవంతంగా నాతో పెళ్లి చేశారు. ఆ రోజు నా ఫస్ట్ నైట్.